అనంతపురం జిల్లా పెదవోడుగూరు మండలంలోని పెదవోడుగూరులో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 5 ఇళ్ళు కొట్టుకులాయి. పెదవోడుగూరుకు చెందిన పుట్లూరు నాగార్జున రెడ్డి, మధునారాయణపురం శివారెడ్డిలకు చెందిన ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో తీవ్ర నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అలాగే పత్తి పంటలు కూడా నీట మునిగిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతన్నలు పేర్కొన్నారు. కావున కుప్పకూలిన ఇళ్లకు పత్తి పంటలు నాశనం అవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులందరూ కూడా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని పలువురు కోరుతున్నారు. బండి ఓడిపోయింది, ఇల్లు ఓడిపోయింది, పది గంటల వరకు ఓడిపోయింది. కరెంటు పోయింది, అన్ని పోయినాయి. నాకు ఊరే లేదు, ఎవరు లేరు, మాట్లాడే తెగులు లేదు, పడిపోయినాయి. ఏమన్నా చేయాలి నాకు అంతే. పది గంటలు అంత కుప్ప కూలిపోయింది. చాలా పెద్ద మిద్ది అంతా పండుకుండా ఎగిలేదు, కూర్చుని ఎగిలేదు. తెల్లవారు కుప్పకు కూర్చునే సార్ మేము అంత పడిపోయింది. ఇల్లు అంతా చండుకొని చోటే లేదు, కూర్చొని చోటు లేదు. పది గంటల కింద కూలబడింది. పెద్ద విద్య, పెద్ద వర్షం వచ్చి పోయినాయి సార్. ఏం చేసేది మాకు, ఎవరు కూర్చొని కూడా అవకాశం లేదు సారు. పది గంటల కింద కుప్ప కూలిపోయి సోమాలు అన్ని పడిపోయినాయి. అన్నీ పోయినాయి, వండుకునే బోకలు అన్ని పోయినాయి. సోమాలన్నీ కూలబడినాయి. వల్ల 10 గంటలప్పుడు పడిపోయింది. మాది ఉండడానికి కానీ ఇంటి మళ్ళీ 11 గంటలకి చూడు, రాత్రి భారీ వర్షం 11:30కి గోడ మొత్తం ఇంట్లోకి కుప్పగూలి పడిపోయింది. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేయవలసిందిగా. మాకు ఇప్పుడు ఉండడానికి గృహం కూడా లేదు, అడగని వాసం కూడా. ఎట్లా గవర్నమెంట్ ఆదుకొని మాకు చేయాలని కోరుతున్నాం. రాత్రి భారీ వర్షం వలన రాత్రి 12 గంటలప్పుడు ఇల్లు కూల పడిపోయింది. మాకు ఉండడానికి ఇల్లు లేదు. మీరు రైతు, మీరు ఆఫీసర్లు ఏదైనా చర్య తీసుకొని మాకు ఇంట్లో సహాయం చేసి తీసేయాలా అని కోరుతున్నాము.